నిన్నటి నుంచి సిటీలో పడుతున్న వానతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు అన్ని ఏరియాల్లో స్పెషల్ రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచారు. ఇంకో దిక్కు రోడ్ల మీద వాన నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో నిన్నటి నుంచి జోరుగా వాన పడుతుంది. లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉదయం నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. అంబర్పేట్, విద్యానగర్, చందానగర్, లక్డికాపూల్, మాసప్ ట్యాంక్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఓయూ, తార్నాక ఏరియాలతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. కాప్రా, మల్కాజ్గిరి, ఉప్పల్, ఘట్కేసర్ ఏరియాల్లో పట్టపగలే చీకటిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతోని కూడిన వర్షం పడింది. పలు చోట్ల కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. అక్కడి పబ్లిక్ అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల రోడ్ల మీద భారీగా నీళ్లు ఆగినాయి. ప్రధాన రోడ్లతో పాటు కాలనీ రోడ్లు కూడా చెరువులాగా మారిపోయినాయి. మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది, చాలా ఇబ్బందిగా వస్తున్నాము. ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడికక్కడ రోడ్లు బాగాలేదు, రావాలంటే బండి స్కిడ్ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ వర్షానికి ఇబ్బంది చాలా అవుతుంది. ఇంటికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. కృష్ణనగర్ నుంచి ఫిలింనగర్ వెళ్తున్నా, ఇటు నుంచి వస్తున్నా. ఇటు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చేసా. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అయినా ఎటు చూసినా మొత్తం ట్రాఫిక్ జామే అవుతుంది. ఏ గల్లీకి వెళ్ళినా ట్రాఫిక్ జామే ఉంది. సిటీలో భారీ వర్షానికి జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్ల మీదకి వరద నీరు వచ్చి చేరడంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనాయి. అసలే గుంతల రోడ్లు, ఆపై వరద నీరు చేరడంతో సిటీ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. ట్రాఫిక్ అనేది చాలా ఉందండి. మార్నింగ్ నుంచి పడుతుంది వర్షము, కొంతసేపు కూడా ఆగట్లేదు. ఫుల్ ట్రాఫిక్, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఉంది. ఓకేనా, నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. సో ఇది తొందరగా వర్షం ఆగిందంటే ఇంటికి వెళ్దాం చూస్తున్నాను. ఒక ఇప్పటికి నేను గంట సేపుగా నేను ట్రాఫిక్లోనే ఎరుక్కున్నాను. సో తొందరగా తగ్గితే ఇంటికి వెళ్ళిపోతానండి. వానలతోటి జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. మాన్సూన్ టీంలను రంగంలోకి దింపింది. సర్కిళ్ల వారిగా లోతట్టు ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. రోడ్లపై నిలిచి ఉన్న నీటిని మోటార్లు పెట్టి తోడేస్తున్నారు. అట్లనే డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ క్లియర్ చేస్తున్నారు. చాలా ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నాము. అండ్ ఇవి రోడ్స్ కూడా చాలా జామ్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము. దాని ద్వారా ఒక 45 మినిట్స్ అయింది నేను సోమాజిగూడ నుండి బయలుదేరి. మొత్తం ఇక్కడ పంజాగుట్ట అండ్ ఇక్కడ జూబ్లీ హిల్స్ మొత్తం జామ్ ఉంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు సిటీలో కురుస్తున్న వానలపై ఆరా తీస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పబ్లిక్ను అలర్ట్ చేయడంతో పాటు సిటీ జనానికి ఇబ్బంది లేకుండా అధికారులు సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే బల్దియా గుర్తించిన ఓల్డ్ బిల్డింగ్స్ మీద నజరు పెట్టారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఎవరూ ఉండొద్దని హెచ్చరిస్తున్నారు.